ब्रेक न्यूज़ చూస్తున్నాం వచ్చే ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకొని సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు ఈ సభ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అలాగే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు వచ్చే నెల 2వ తారీఖున జరగనున్న సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు ఈ సందర్భంగా ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో పొంగులేటి వ్యాపార క్షేత్రంలో సభాస్థల ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు ఈ మేరకు రేవంత్ రెడ్డి సభాస్థలి దగ్గర సూచనలు సలహాలు చేయనున్నారు అలాగే మాజీ ఎంపీ పొంగులేటితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమై సభ నిర్వహణ జనసమీకరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది వచ్చే నెల 2న నిర్వహించే సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది పార్టీలో తాను చేరుతున్న సందర్భంగా సభను విజయవంతం చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు జనసమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించగా దాదాపు 100 ఎకరాల్లో ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల సమయాన ప్రచారం నిమిత్తం ఖమ్మం వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తూ ఉండడంతో సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు ఈ మేరకు ఖమ్మానికి 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధి నుంచి జనసమీకరణ చేయనున్నారు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ డోర్నకల్ సూర్యాపేట కోదాడ ములుగు తదితర ఏరియాల నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు హాజరయ్యేలా కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు వచ్చే ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకొని సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు ఈ సభ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అలాగే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు వచ్చే నెల 2వ తారీఖున జరగనున్న సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు ఈ సందర్భంగా ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో పొంగులేటి వ్యాపార క్షేత్రంలో సభాస్థల ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు